నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి శ్రావణ మంగళవారాలు అనేది చాలా ప్రత్యేకత అంటారు. అసలు ఎందుకు? అదే విధంగా అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తే మంచిది? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రీనమమ్మ. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకి చాలా ప్రత్యేకంగా చూస్తారు ఆడవాళ్ళు, అసలు ఎందుకండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సార్థకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రావణమాసము మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రావణమాసం మంగళవారం వచ్చింది అంటే మంగళ గౌరీ వ్రతాన్ని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ మంగళ గౌరీ వ్రతము అనేటటువంటిది సౌభాగ్యాన్ని సూచించేటటువంటి విధంగా, సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి విధంగా తెలియజేసినటువంటిదే ఈ యొక్క మంగళ గౌరీ వ్రతం మంగళవారం రోజున చేస్తాము. అయితే ప్రతి మనిషి జాతకంలో మాంగళ్య దోషం అనే, స్త్రీలో మాంగళ్య దోషం అనేటటువంటిది ఉంటుంది, పురుషులలో కుజ దోషం ఉన్నట్టుగా ప్రతి ఒక్క స్త్రీలో మాంగళ్యక దోషం అనేటటువంటిది ఉంటుంది. దాని మంగళ దోషం ప్రతి పుట్టిన ప్రతి ఒక్క స్త్రీకి మంగళ దోషం ఉంటుంది. బికాజ్ ఎందుకు అని అంటే గనక, శ్రావణ కొత్తగా వివాహమైనటువంటి జంట మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోమని మన సనాతన ధర్మం తెలియజేసింది. బికాజ్ ఎందుకు తెలియజేసింది? ఏదో మనకు డబ్బులు ఎక్కువయ్యో లేదంటే పూజలు చేసుకోవాలని నమ్మకంతోనో కాదు, ప్రతి ఒక్క స్త్రీలో మాంగళ్యక దోషం అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. 100% కొంతమందిలో ఉంటే 100%లో 30% లేదా 50% ప్రతి ఒక్క స్త్రీలో మాంగళ్యక దోషం ఉంటుంది. కనుక ఈ మంగళ గౌరీ వ్రతం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఏదైనా పరిష్కార మార్గం ఉంది ఒక స్త్రీకి అంటే గనక ఇది మాంగళ్యక దోషము అని, అంటే ఈ మంగళ గౌరీ వ్రతం అనేటటువంటి చేసుకోవడం ద్వారా మాంగళ్యక దోషం పోతుంది అనేటటువంటి విధానంతో ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అని మనకు సనాతన ధర్మం తెలియజేసింది. బికాజ్ ఎందుకు అంటే గనక, పురుషుడి యొక్క ఆయుక్కారం అనేటటువంటి బలం ఎవరి చేతిలో ఉంటుందో, ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది. స్త్రీ తన పాతివ్రత్య ధర్మాన్ని ఎంత నిష్టగా ఆచరిస్తుందో, పురుషుడి యొక్క ఆయుష్ కానివ్వండి, పురుషుడి యొక్క ఆయు ప్రమాణం కానీ రోజు రోజుకి పెరిగిపోయేటటువంటి లక్షణాలు మనకు ఈ యొక్క స్త్రీ చేతిలోనే ఉంటాయి. అందుకే స్త్రీ చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అంటే గనక, ఇలాంటి శుభదినములు వచ్చినప్పుడు, ఇలాంటి రోజులు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క సౌభాగ్యాన్ని సూచించేటటువంటి వ్రతాలు మంగళ గౌరీ వ్రతాలు ఉంటాయి. ఈ మంగళ గౌరీ వ్రతం అనేటటువంటి చేసుకోవడం ద్వారా తప్పకుండా భర్తకు ఆయుష్ పెరుగుతుంది అనేటటువంటిది ఒకటి. అలాగే ఈ వ్రత విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధూవరులు మాత్రమే చేసుకునేటటువంటి ఒక వ్రతము. అలాగే ఈ వ్రతం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయాలి? 5 సంవత్సరాలు చేయాలి. 5 సంవత్సరాల పాటు శ్రావణ అది కూడా డైలీ కాదు, ఓన్లీ శ్రావణ అంటే 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారం రోజులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం కేవలం పెళ్ళైనటువంటి నూతన వధూవరులే కాదు, పెళ్లి కానటువంటి వారు కూడా చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఎవరైనా ఈ వ్రతం, ఎందుకంటే మంచి భర్త రావడానికి, సుమంగళిగా ఉండడానికి, అలాగే మంచి అంటే జాతకం లేదా కుజదోషం ఉన్న ఇలాంటి మంగళ గౌరీ వ్రతాలు చేసుకోవడం ద్వారా తొందరగా వివాహం కావడానికి అదొక మార్గదర్శకంగా, అదొక పుణ్య ఫలితంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకే ఇది వివాహమైనటువంటి వారు చేసుకోవచ్చు, వివాహం కానటువంటి వారు కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఈ వ్రతాన్ని శ్రావణ మాసం వచ్చిందంటే చేసుకోవచ్చు. ఇక రెండో విషయం ఏంటి అంటే కనుక, ఈ వ్రతం చేసేటటువంటి వారు తప్పకుండా సువాసినులను ఇంటికి పిలవాలి, అంటే ముత్తైదులను ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళను అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసుకోవాలి. చక్కగా వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టాలి. ఒక ఉచిత ఆసనం, ఒక చైర్ మీదో లేదంటే ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ చక్కగా కాళ్ళకు పసుపు పెట్టి చక్కగా వాళ్ళకు పసుపు బొట్టును ఇచ్చి ఆ తర్వాత వాళ్లకు భోజనం పెట్టాలి. భోజనాది ప్రత్యాది కార్యక్రమాలు తప్పకుండా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత, భోజనం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బయలుదేరేటటువంటి సమయంలో తప్పకుండా వాళ్లకు మనకు సౌభాగ్యానికి గుర్తులుగా ఉన్నటువంటి చీర, రవిక కనుమ, గాజులు, బొట్టు, దువ్వెన, అద్దము, ఇలాంటి పువ్వులు, ఇలాంటివి అలాగే తాంబూలము, ఇలాంటివన్నీ కూడా వాళ్లకు సమర్పించాలి. ఆ సమర్పించిన తర్వాత వాళ్ళ చేతిలో అక్షంతలు ఇవ్వాలి. అక్షంతలు ఇచ్చి వాళ్ళ యొక్క కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనాన్ని పొందాలి. అలా పొందితే గనక స్త్రీలో ఉన్నటువంటి మాంగళ్య దోషం అంతా పోయి భర్త పూర్ణాయుష్కుడిగా మారి వాళ్లకు సౌభాగ్యం అనేటటువంటిది కలకాలం ఉంటుంది.
బికాజ్ ఇది ఎందుకు అని అంటే కనుక ఈ వ్రతము మనకు ఈ యొక్క కృతయుగంలో అంటే దేవతలు సంచరిస్తున్నటువంటి సమయంలో క్షీరసాగర మదనం జరిగింది. దేవతలు రాక్షసులు అందరూ కూడా గోవర్ధ ఈ యొక్క పర్వతాన్ని తీసుకొని వెళ్ళి ఆ సముద్ర మదనం చేస్తున్నటువంటి సమయంలో అందులో మొట్టమొదట వెళ్ళినటువంటిది ఏంటి, విషం వెళ్ళింది, ఆలాహలము. ఆ విషము వెళ్ళినటువంటి కారణము చేత ఆ విషం బయటకు వచ్చింది కాబట్టి అది తీసుకుంటేనే అమృత భాండాగారం బయటకు వస్తుంది. అది తీసుకోవడానికి ముక్కోటి దేవతలు ఎవ్వరూ ముందుకు రాలేరు. ఎవరు వచ్చారు ఆ యొక్క విషం తీసుకోవడానికి? శివుడు వచ్చాడు. శివుడు వచ్చేటటువంటి సమయంలో మరి శివపార్వతులు కైలాసంలో కూర్చొని ఉండగా మరి ఆ విషం తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉందయ్యా అంటే కేవలం శివుడికి మాత్రమే ఉందని అందరూ దేవతలు విశ్వసించారు. మరి ఆ విషం ఎవరు తీసుకున్నా చనిపోతారు. మరి శివుడు ఎందుకు చనిపోలేదు? దానికి కారణం ఏంటి అంటే గనక తన భార్య అయినటువంటి మంగళగౌరీదేవి, మంగళగౌరీదేవి అంటే ఎవరు కాదు, సాక్షాత్తు పార్వతీదేవి యొక్క శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అదే విధంగా అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఈ మంగళ శివుడు ఆ ఆలాహలాన్ని తీసుకునేటప్పుడు ఒక్కసారి తిరిగి పార్వతి వైపు ఇలా తిరిగి చూశాడట, మరి నేను ఆ విషం తీసుకోవడానికి వెళుతున్నాను, మరి నాకు ఏదైనా జరిగితే ఎలా అని చెప్పేసి ప్రశ్న వేస్తే అప్పుడు పార్వతీదేవి అన్నదట, ఏమని, స్వామి నా మెడలో ఈ మంగళసూత్రం ఉన్నంత వరకు, నా మెడలో మీరు కట్టినటువంటి ఈ మంగళసూత్రం ఉన్నంత వరకు మీకు సృష్టిలో ఎలాంటి అపకారం జరగదు, ఎలాంటి విషం తీసుకున్నా మీకు ఏమీ కాదు అనేటటువంటి నామంతో చెప్పి ఆ మాటలు చెప్పగానే శివుడు ఆ యొక్క ఆలాహలాన్ని తీసుకుని ఇటు కడుపులోకి వెళ్లకుండా ఇటు బయటకు రాకుండా తన గరళ కంఠంలో దాచుకుని అప్పుడే అతనికి గరళకంఠుడు అనేటటువంటి పేరు వచ్చింది. అందుకే ఆ విషం ఇక్కడ దాచుకుంటే అందుకే ఆయన ఇక్కడ ఇప్పుడు నీలి రంగులో ఉంటుంది. బికాజ్ అలా అంటే పార్వతీదేవి అన్న మాట ఏంటి, భర్త కట్టినటువంటి మంగళసూత్రం కూడా అంత పవిత్రమైనటువంటిది, ఆ భర్త కట్టినటువంటి మంగళసూత్రం మెడలో ఉన్నంత కాలము భర్తకు ఎలాంటి కీడు జరగదు. అందుకే మంగళగౌరీ వ్రతం చేసుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా పసుబొట్టిస్తున్నారు. ఏదైనా శుభ ఈ వ్రతాలు నోములు జరుగుతున్నప్పుడు వాళ్ళు పసుబొట్టిస్తారు, ఏదో నెత్తికి పెట్టుకోమని కాదు, అది మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం ద్వారా ఆయుష్ అనేటటువంటి రెట్టింపు అవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది మంగళసూత్రం వేసుకోవడమే మర్చిపోతున్నారా లేదా కావాలని తీసేస్తున్నారా తెలియదు, కానీ అది చాలా అశుభం అండి. అలా ఎప్పుడు చేయకండి. మీరు తప్పకుండా మంగళసూత్రం ధరించండి. మీ మెడలో నల్ల పూసలు మంగళసూత్రం ఉంటేనే మీ కాపురము, మీ దాంపత్యము సుఖంగా ఉంటుంది. మనం సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి ఏ వస్తువు తీసేసినా, ఏ వస్తువు వాడకపోయినా ఆ ఇంట్లో మంచిది కాదని కదా, ఆ ఇంట్లో దరిద్రము, ఆ ఇంట్లో భార్యాభర్తలకు ఒక క్షణం కూడా పడదు. కనుక సౌభాగ్యానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ సౌభాగ్యం చిన్న చిన్న గుర్తులే ఏంటి, మంగళసూత్రము, కాళ్ళకు మెట్టెలు, నుదుటికి కుంకుమ, చక్కగా తలలో పువ్వులు, చేతికి కాదు, ఇవి అంటే ప్రతి ఒక్క స్త్రీ ఆచరించవలసిన, అవి కూడా వేసుకోకపోతే ఆ యొక్క స్త్రీ రాక్షసితో సమానం. రాక్షసులు ఇలాంటివి మనం వేయకుండా చేస్తాం, పట్టించుకోరు. కనుక అలా పట్టించుకోకపోతే ఆ స్త్రీ రాక్షస జాతికి సంబంధించినట్టు అర్థం. కనుక కనీసం ఇలాంటివైనా చేస్తే మన సనాతన ధర్మం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అవి వేసుకోవడం ద్వారా మన మనిషికి శుభం. అందుకే మంగళగౌరీ వ్రతం అనేటటువంటిది చేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు చేసుకుంటే మనకు శుభం, లాభం జరుగుతుంది. ఒకసారి మొదలు పెట్టామా 5 సంవత్సరాల వరకు కొత్తగా పెళ్ళైనటువంటి వారు తప్పకుండా 5 సంవత్సరాల పాటు వరకు ఇది చేసుకోవాలి. పెళ్లి కాని వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా 5 సంవత్సరాలు అంటే కుదిరే వరకు అంటారా? కుదిరే వరకు చేసుకోవచ్చు. కుదిరిన తర్వాత ఇలాగా మళ్ళీ చేసుకుంటారు. అంటే కుదిరేంత వరకు చేసుకోవడం ఒక పద్ధతి, కుదిరిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ప్రారంభించడం ఒక పద్ధతి. కనుక అది కుదిరేంత వరకు వేసుకోవాలి, కుదిరిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు భర్తతో కలిసి చేసుకోవాలి. అప్పుడు భర్త లేకుండా నీకు పెళ్లి కావాలని చేసుకోవడం సంకల్పం ఒకటి, నువ్వు వివాహం అయిన తర్వాత భర్తతో చేసుకున్నటువంటి సంకల్పం మరొకటిగా ఉంటుంది, వేరేగా ఉంటుంది. కాబట్టి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్రతం చేసుకుంటే అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. శుభం జరగాలని ఆ మంగళ గౌరీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కగా తెలుసా గురుగారు, ధన్యవాదాలు అండి.